ఐదవ స్థాయి సదస్సులు విజయవాడ నగరంలో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ సదస్సుకి దాదాపుగా మూడు పద్దెనిమిది సదస్సులో కూచిపూడిలోనే అత్యంత ప్రతిభావంతులైనటువంటి పద్మభూషణ్ రాజారెడ్డి రాధారెడ్డి కూడా ఈ రోజున ప్రదర్శించారు. వారికి మాట్లాడే కొంచెం చెప్పండి చెప్పండి గురుగారు. ఐదవ స్థాయి జరుగుతుంది, మీ దాదాపుగా మీరు కూచిపూడిలో చాలా తారాస్థాయికి మీటువంటి స్థితిలో ఉన్నారు, ఈ ఉత్సవాన్ని ఎలా చూస్తా ఉన్నారు? గ్రేట్ అంటే గ్రేట్, అద్భుతం. కూచిపూడిల ఆనంద ఎంత కష్టపడి చేస్తున్నా అంటే అతను సిలికాన్ వ్యాలీలో ఒక అమెరికాలో ఉండి మన కూచిపూడికి డెడికేట్ అయ్యి ఇక్కడ కూచిపూడి అంతర్జాతీయ కూచిపూడి మహోత్సవం చేస్తున్నా అంటే ఘనత అంటే ఘనత. మన వాళ్ళు ఎవరు చేయలేదు ఇంతవరకు, అతను ఒక్కడే చేశాడు. ఇది ఫిఫ్త్ టైం అండ్ వీఆర్ ఆల్వేస్ కోఆపరేటివ్. ఎప్పుడు అతనికి మనం సహకారం ఇస్తున్నాము, ఎందుకంటే అతను కూచిపూడి గురి చేస్తున్నాం. కొందరికి తెలిసి వల్ల వై షుడ్ గో విత్ హిమ్ అని వాళ్ళు రావడం లేదు, బట్ దట్ ఈస్ రాంగ్. హీఈస్ డూయింగ్ ఫర్ కూచిపూడి. మనం కూచిపూడికి చేయాలా అని మా జీవితము, మా బ్రీత్, మా మాట్లాడడం, నిల్చోవడం, ఎవ్రీథింగ్ ఈజ్ కూచిపూడి. సో హీఈస్ డూయింగ్ ఫర్ కూచిపూడి అండ్ వి రియలీ ట్రీటింగ్ లైక్ ఏ సిద్ధేంద్ర యూ. కూచిపూడికి ఇంటర్నేషనల్ లుక్ ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచి వచ్చింది, అది ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? యాక్చువల్లీ కూచిపూడి ఫుల్ అండ్ రెసైటల్ పర్ఫామ్ చేయడంలో రాజా రాధారెడ్డి గ్రేట్నెస్. ఫస్ట్ టైం మేము 1970 ఫుల్ లెంత్ ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత ఢిల్లీలో భారత రాజధానిలో వాళ్ళు కూచిపూడి అంటే ఓన్లీ నకరా డాన్స్ అనుకుంటే ఒక్కొక్క ఐటమ్ చూశారు. వాళ్ళు కూచిపూడి ఓన్లీ ఒక్కొక్క ఐటమ్ చూశారు, ఫుల్ లెంత్ రీసైకిల్ చూడలేదు. అయితే ఆ ఫుల్ లెంత్ రీసైకిల్ మేము ఇచ్చేసరికి అద్భుతం, అక్కడ నేషనల్ పేపర్స్ ఆంధ్ర డాన్సర్ స్టార్మ్డ్ ఢిల్లీ ఆడియన్స్, స్టార్మ్ అండ్ ఢిల్లీ ఆడియన్స్ అని హెడ్లైన్ వచ్చేసరికి అప్పుడు అద్భుతం అయిపోయింది. అప్పుడు ఆ ప్రధానమంత్రి మాకు ఇన్వైట్ చేయడము, మా ప్రోగ్రామ్ చేయించడము, అది ఫుల్ లెంత్ రీసైకిల్ ఫామ్ లో, దట్ ఈస్ ద ఫస్ట్ టైం. దాని తర్వాత దెన్ వి వర్ కమింగ్ బ్యాక్. మేము వస్తుంటే వై యు ఆర్ గోయింగ్ బ్యాక్ మిస్టర్ రెడ్డి, యూఆర్ ఇన్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, యూ షుడ్ స్టే హియర్, సచ్ ఎ గ్రేట్ ఆర్ట్ యూ హ్యావ్ అండ్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ డాన్సింగ్ అని చెప్పి మాకు ఇద్దరికి అక్కడే ఉంటే మాకు ఉద్యోగం లేదు, ఇల్లు లేదు అంటే ఇమీడియట్లీ ఆమె టెలిఫోన్ చేసి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి మాకు ఇల్లు అలాట్మెంట్ చేయించింది, మీరు ఇక్కడే ఉండాలి. మీరు అప్పటి నుంచి అక్కడ ఉన్నాం, ప్రోగ్రామ్ కూడా మొదలుపెట్టాం 10 సంవత్సరాలు. అద్భుతంగా అప్పుడు కూచిపూడి మన ప్రపంచ చిత్రపటంలో ప్రథమ సుచిత్రముగా అయిందంటే అది మేము చెప్పకూడదు. బట్ ఇట్ గ్రేట్ గోస్ టు రాజా అండ్ రాధారెడ్డి. మేము ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, లండన్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, న్యూయార్క్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, వాషింగ్టన్ అండ్ వరల్డ్ బ్యాలే గాలా ఫెస్టివల్ ఇన్ జపాన్ చేసి కూచిపూడిని మహాద్భుతం ఉంది. కూచిపూడి ఆశ్చర్యమైపోయింది. కూచిపూడి ఇంకా బాగా ప్రచారంలోకి రావాలి, ఇంకా బాగా వర్తిల్లాలంటే ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వం సహకారం ఉంచాలా. ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సహకారం ఉంటున్నది 100% ఈజ్ డూయింగ్ ఫర్ కూచిపూడి. హీఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అస్ అండ్ హీ ఇన్వైటెడ్ అస్ ఆల్సో అండ్ దట్ ఈస్ అ గ్రేట్. ప్రభుత్వం తప్పకుండా చూస్తున్నా, ఎవ్రీ స్కూల్ షుడ్ హ్యావ్ లిటిల్ బిట్ సబ్జెక్ట్ కూచిపూడి. కూచిపూడి అంటే మన స్టూడెంట్స్ కమింగ్ జనరేషన్ కు తెలుసుకోవాలా కూచిపూడి ఘనత ఏమిటి, మన ఆంధ్రప్రదేశ్ ఘనత ఏమిటి. మేము చదువుతూ పుస్తకాల్లో ఆంధ్రప్రదేశ్లో సాహిత్యానికి రాజమండ్రి, సంగీతానికి విజయనగరము, నాట్యానికి కూచిపూడి అని చదివే వాళ్ళం. అటువంటి చదువు అంటే తెలుసుకుంటే మన వచ్చే జనరేషన్ కూడా మన ఆంధ్రప్రదేశ్ గొప్పతనం తెలుసుకుంటే దట్ ఈస్ గ్రేట్. వాళ్ళు ప్రొఫెషనల్ డాన్సర్ కాకుండా కూడా ఒకవేళ స్టడీస్ కొరకు టుడే దే ఆర్ హియర్, రేపు అమెరికా వెళ్ళొచ్చు, యూరోప్ వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు. సో వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్పాలా వీఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ దిస్ అని చెప్పాలి. అది నువ్వు చెప్పు మా భావనారెడ్డి, నువ్వు కూడా చేస్తా ఉన్నావు, మీ మీ తల్లిదండ్రులు అయితే కనుక అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గెలిచారు, మీ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ ఎలా అనిపిస్తుంది, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఈ అంతర్జాతీయ కన్వెన్షన్ ఎలా సాగుతా ఉంది? చాలా బాగుంది. ఇక్కడ ఎంత వెరైటీ ఉన్నది, ఒక్కోళ్ళు మెల్లటూరుకి వెళ్ళి వచ్చిండ్రు, ఒక్కోళ్ళు వరంగల్కి వెళ్ళి వచ్చిండ్రు. సో మెనీ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ వెరీ ఎడ్యుకేటింగ్. అసలు ఇట్స్ ఇలాంటి ఫంక్షన్ కూచిపూడిలో ఉండు, కూచిపూడి స్టైల్ కోసం చాలా ఇంపార్టెంట్, అది అవేర్నెస్ దొరుకుతుంది, దానికి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ, వెరీ గుడ్ థింగ్ దట్ ఈస్ డన్ బై సిలికాన్ ఆంధ్ర.
అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నేను నేను ఇక్కడ వచ్చి పర్ఫామ్ చేసినాని ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. మీ పేరెంట్స్ కూచిపూడి డాన్సర్లు కాబట్టి మీరు చేయగలుగుతున్నారు, కానీ చాలా మందికి అసలు కూచిపూడి తెలియనటువంటి పరిస్థితి, గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది దీనికి కూచిపూడి కోసం? ఇప్పుడు నేను చాలా మందికి కలుస్తున్నా ఆంధ్రాకి వెళ్ళి లేకుంటే ఇంకొక స్టేట్కి వెళ్ళి తెలంగాణకి వెళ్ళి వాళ్ళు భరతనాట్యం నేర్చుకుంటున్నారు. మన మన స్టేట్స్ లో వీ షుడ్ టీచ్ కూచిపూడి, అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి షురూ చేసి అక్కడికి వెళ్ళి ప్రారంభం చేస్తే దెన్ ఇన్ ఎవ్రీ అదర్ స్టేట్ దెర్ విల్ బి మోర్ అవేర్నెస్ అబౌట్ కూచిపూడి. మన స్టేట్స్ లో ముందైతే దే షుడ్ బి కంపల్సరీ ఎడ్యుకేషన్, కూచిపూడి ఉండాలి, అందరు నేర్చుకోవాలి. దాంతో కాన్సన్ట్రేషన్ ఉంటుంది, దాంతో ఫోకస్ ఉంటుంది, దాని కల్చర్ అర్థం చేసుకుంటారు పిల్లలు. అండ్ మన మైథాలజీ అని రామాయణ కృష్ణుడి విషయము ఇవన్నీ స్టోరీస్ విషయం మేము నేర్చుకుంటాము కూచిపూడి ద్వారా. కర్ణాటక మ్యూజిక్ ఇవన్నీ నేర్చుకోవాలా? ఐ థింక్ ఇట్ షుడ్ బి కంపల్సరీ ఇన్ ఎవ్రీ స్కూల్, ఎస్పెషలీ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఇప్పుడు మేము కూడా ఢిల్లీలో భారత రాజధానిలో ఉండటం వల్ల ప్రభుత్వము ఎవరైనా డిగ్నిటీ వస్తే వాళ్ళ ముందు శాస్త్రీయ నృత్య కళను ప్రజెంట్ చేసేవారు. రాష్ట్రపతి భవన్లో కానీ విజ్ఞాన్ భవన్లో కానీ ఒక మాని ఆడిటోరియం అని ఇలా చేసేవారు. దాంట్లో స్టైల్ ప్రజెంట్ చేయడం వల్ల మాకు పట్టుదల వచ్చింది, మా కూచిపూడిని గొప్పదనం అనాలని మేము చాలా అభ్యాసం చేశాము. ఒకవేళ మేము రాజధాని లేకుండా ఇక్కడ ఉంటే మాకు అంత పట్టుదల వచ్చేది కాదేమో. మరి ఆ పట్టుదలతో ప్రాక్టీస్ చేసి అభ్యాసం చేసి 8 గంటలు అభ్యాసించి కూచిపూడి యొక్క ఘనత తెలిపాము అక్కడ రాజధానిలో. ఇంకోటి ఏమిందంటే మొన్న కామన్వెల్త్ గేమ్స్ లో 2010లో వేరే స్టైల్ వాళ్ళకు చాలా తెలిసి ఉంటుంది కూచిపూడి అంటే. మన కూచిపూడి లేకుండా వాళ్ళు ప్రయత్నించారు అట్ ద 11th hour, సంబడి సమ్ ఇంపార్టెంట్ పర్సన్ ప్రపోజ్ వై కూచిపూడి ఇస్ నాట్ దేర్ రిహార్సల్ లో, నో కూచిపూడి షుడ్ బి దేర్. అండ్ దాంట్లో మేము కూచిపూడి పెట్టేసరికి ఫరూక్ అబ్దుల్లా అండ్ మెనీ 2-3 ministers ప్రజెంటేషన్ అయిన తర్వాత, ఇనాగ్రల్ ప్రోగ్రామ్ అయిన తర్వాత, ఈవెన్ అబ్దుల్ కలాం జీ కంగ్రాచులేటెడ్ రాజా, కూచిపూడి వాజ్ ద బెస్ట్, కూచిపూడి వాజ్ ద బెస్ట్. సో వీ వర్ వెరీ ప్రౌడ్ దట్ టైం. అండ్ అక్కడ రాజధాని ఉండకుండా కూచిపూడి గొప్పతనం మేమంతా చెప్పేవాళ్ళం కాము, ప్రచారం చేసేవాళ్ళం కాదము. సో కమింగ్ జనరేషన్ షుడ్ నో ద గ్రేట్నెస్ ఆఫ్ కూచిపూడి. అభ్యాసం చేయడం చాలా ఇంపార్టెంట్, భక్తి సాధన వెరీ ఇంపార్టెంట్. తెలుగు జాతి సాంస్కృతిక ఔన్నత్యాన్ని, తెలుగు జాతి గొప్పతనాన్ని ఏదైతే కూచిపూడి నాట్యం ప్రపంచానికి చాటుతుందో ఆ నాట్యాన్ని కనుక మనం మరింత శ్రద్ధతోటి మరింత భక్తితోటి మరింత సాధనతో నేర్చుకోవాలని చెప్పేసి పద్మభూషణ్ రాజారెడ్డి చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఈ తెలుగు జాతి గౌరవం అంతా కూడా ఈ కూచిపూడి నాట్యం పైన ఆధారపడి ఉంది. మరోపక్క ప్రభుత్వాలు కూడా ఈ కూచిపూడి నాట్యాన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టి ఒక సబ్జెక్ట్ గా చెప్తుంది కనుక భావితరాలకు తెలుగు జాతి ఔన్నత్యం చాటుంది కూడా మంచి అవకాశం చెప్తున్నారు. ఇది పరిస్థితి అవుట్ స్టూడియో.